సలార్తో మా ముందుకు రాబోతున్నారు. సో మొదట సలార్ నుంచే బిగించేద్దాం, ఆ తర్వాత వెనక్కి. సో సలార్ అనుభవాలు చెప్పండి. సలార్ నేను ఒకే ఒక సీనియర్ చేసింది, సెంట్రల్ మినిస్టర్గా దాంట్లో చేశాను. ఓకే, సెంట్రల్ మినిస్టర్? సెంట్రల్ మినిస్టర్గా చేశాను. బాబీ సింహ గారు, కన్నడ యాక్టర్ అయిన దేవరాజు గారు, సూర్యారెడ్డి గారు, ఓకే, మా అందరి కాంబినేషన్లో ఒకటే సీన్, ఇంపార్టెంట్ సీన్ చేశాను. ఓకే, ప్రభాస్ గారి కాంబినేషన్ అయితే కాలేదు, అది చూడాలి ఎలా వచ్చింది, ఆన్ స్క్రీన్ ఎలా వస్తుంది అనేది. ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు వర్క్ విత్ ప్రశాంత్ నీల్. ఆయనతో పనిచేయడం అనేది ఒక మంచి అనుభూతి అండి. ఓకే, అంటే ఇది సెకండ్ టైం అనుకుంటా కదా ఆయనతో కలిసి చేయటం. అంటే నేను కేజీఎఫ్ 2లో కూడా చేశా, కేజీఎఫ్ 1లో చేశా, బట్ అది లెంగ్త్ పెరిగిపోయి ఆ సీన్ ఇంపార్టెన్స్ అక్కర్లేదు తీస్తారు. అది గుర్తుపెట్టుకుని ఆయన మళ్ళీ నాకు గుర్తుందండి, మీరు మనం చేస్తాము ఇదే రామోజీ ఫిల్మ్ సిటీలో చేసాము, అది అప్పుడు తీసేసాము. కేజీఎఫ్ 1లో కూడా చేశారా మీరు? చేశా, ఒక సీన్ చేశా. ఓకే, అప్పుడు సెంట్రల్ మినిస్టర్గానే వేషం ఇచ్చారు. ఓకే, బట్ దిస్ టైమ్ మంచి సీన్లో మళ్ళీ పిలిచారు. ఓకే, అంటే మీ మీద కన్సర్న్ ఉంది కావాలా? ఉంది. సో ఇంత చూడండి, నేను పని చేసుకుంటుంటే తెలుసు సార్, మనం చేసాం కదా సార్, మనం ఇదే ఫిల్మ్ సిటీలో చేసాం కదా, నాకు గుర్తున్నారు మీరు అన్నారా అని. ఆయన అప్పుడు రంగస్థలం అవి చూసి బాగుంటాడు పిలిపించాలని అప్పుడు ఒప్పుకున్నారు. నెక్స్ట్ అప్పుడు అది దాంట్లో లేదు, మళ్ళీ నన్నే గుర్తుపెట్టుకుని ఆయన పిలిపించుకున్నాను. కేజీఎఫ్ 2లో ఏం చేశారు? సెంట్రల్ మినిస్టర్గా నేను కార్లో వస్తుంటే, నేను కాన్వాయ్ అయితే వస్తుంటాను, వస్తుంటే ట్రాఫిక్ ఆపుతారు, ఒక 20 జీబులు వేసుకుని రాకీ వెళ్తుంటాడు. అంటే మా కార్ ఆపింది ఎవరని, నా స్టాఫ్ దిగి సార్ ఉన్నారయ్యా, మినిస్టర్ గారు ఉన్నారు, ఏ ఏంటో డిస్కషను, ఎవడాడు అని నేను దిగుతా. సార్ అన్నాడు, సెల్యూట్ చేసి పోలీసు రాఖీ భయాల్సినాడు కానీ రాఖీ భయా అని నేను భయపడి మళ్ళీ కార్లో కూర్చోవటం. ఓకే, ఆయనకి సెంటర్ మినిస్టర్ కూడా ఢిల్లీలో ఎలా భయపడతాడు అనేది సన్నివేశం. సో ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఇంకొంచెం బెటర్గా ఎస్టాబ్లిష్ చేశారు. అంటే ఆ సీన్కి ఏమన్నా ప్రామినెన్స్ ఉంటుంది అనిపించిందా మీకు? ఉంటుందండి, ఉంటుంది. ఓకే, ఉంటుంది. మించి మనం చెప్పలేము. అంటే మీ ఆకారం అది కరెక్ట్, సెంటర్ మినిస్టర్ అంటే అది ఉంది, అటు ఆంబికంగా ఉంటాము, అన్నీ బాగున్నాయి, దానికి ఎఫెక్ట్ కూడా అట్టగా ఉంటుంది. ఓకే, ఒక క్యారెక్టర్ ఎలివేషన్ కోసం పెట్టిన సన్నివేశం అది, ఖచ్చితంగా రీస్టోర్ అవుతుంది. మీకు తెలిసినంత వరకు సలార్ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో మనకు తెలిసిందే. సో పైగా ఏంటంటే ప్రభాస్ ఒక బాహుబలి 2 తర్వాత మళ్ళీ ఆ రేంజ్ సినిమా పడలేదు అనేది. అవునండి, 3 సినిమాలు వచ్చినా అంత మళ్ళీ హిట్ రాలేదు అనేది ఒక ఇది ఉంది. సో అందరూ ఆకలి మీద ఉన్నారు. సో సలార్ పైగా ఏంటంటే వాళ్ళిద్దరు కాంబినేషను. అవునవును, ప్రశాంత్ కూడా శిఖరాలు, దర్శకత్వ దర్శకుడిగా ఆయన పెద్ద శిఖరం అయ్యారు, యాక్టర్గా ఈయనంత గొప్పగా ఇది ఉన్నారు. బట్ వీళ్ళిద్దరు కాంబినేషను ప్లస్ పైగానేమో ఆయన తీసుకునే నేపథ్యం కూడా డౌన్ టు రూట్ లెవెల్ నుంచి రస్టిక్గా ఉంటుంది. ప్రశాంత్ రెడ్డి గారు స్క్రిప్ట్, మన స్టోరీస్ అన్నీ కూడా చాలా కామన్ మ్యాన్ నుంచి గ్రేట్ పర్సనాలిటీ ఇవ్వటం దాకా ఉంటుంది. సో డెఫినెట్గా అది చాలా వీరోచితంగా ఉంటుంది, డెఫినెట్గా అది పెద్ద హిట్ అవుతుంది నేను హోప్ చేస్తున్నాను సార్. అదే అంటే ట్రైలర్ వచ్చింది, ట్రైలర్లో వచ్చినప్పుడు మనకైతే ఒక విషయం స్పష్టంగా కనిపించింది, ఇద్దరు స్నేహితులు, అందులో ప్రభాస్ రోల్ వచ్చి స్నేహితుడి కోసం ఏమైనా చేస్తాను అనే అనేటువంటి ఒక క్యారెక్టర్ అనేది తెలిసింది. బట్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఇంట్లోనే ఇద్దరు ప్రాణ స్నేహితులు శత్రువులు అయితే ఎలా ఏమవుతుంది అనేది పాయింట్ అని చెప్పి చెప్పారు. సో మీకు ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత, అంటే మీరు ఒక సీనే చేశారు కాబట్టి మీకు సినిమా అంతా తెలియదు కదా, మీకు అదే ఆ ట్రైలర్ చూసుకున్న తర్వాత ఏమనిపించింది మీకు? నాకైతే ఇది చాలా ఎమోషనల్గా, హై ఎమోషనల్గా ఉంటుంది అనిపించింది. పైగానేమో ఆయన కూడా తక్కువ యాక్టర్ గారు, పృథ్వీరాజ్ సుకుమార్ ఆయన గ్రేట్ ఆర్టిస్ట్ ఇన్ మలయాళం. వాళ్ళిద్దరి మధ్య కాంబినేషన్లో డెఫినెట్గా చాలా హైప్తో ఉంటుంది, చాలా ఎమోషనల్గా ఉంటుంది, గ్రేట్ పర్ఫార్మెన్స్ మనం చూడబోతున్నాం, ఖచ్చితంగా మంచి హిట్ అవుతుంది ప్రభావం సలారు. అదే సో యాక్చువల్గా ఇది మీరు చేసినటువంటి ఫస్ట్ ఫిల్మ్ ప్రభాస్ తోటి. ప్రభాస్ గారి సినిమాలో కానీ ఆయనతో సీన్, ఆయనతో కాంబినేషన్ ఇప్పుడు దాకా అసలు నేను ప్రభాస్ గారితో కలిసి పనిచేయరా అండ్ ఫేస్ టు ఫేస్ ఎక్కడ చేయలేదు. ఓకే, బట్ ఆయన సినిమాలో చేసే అవకాశం సలార్ ద్వారా తీరింది. సో మీకు ఎంతవరకు చేసిన ఒక సీన్ అని మీరు చెప్తున్నారు కదా, అంటే ఎంతసేపు కనిపిస్తుంది? వన్ మినిట్ ఉండొచ్చు కదా, ఎఫెక్టివ్ సీన్. అది డైలాగ్స్ అయితే ఉన్నాయి? డైలాగ్స్ ఉన్నాయి, డైలాగ్స్ ఉన్నాయి, ఒక ఎమోషన్ ఉంది. వీళ్ళ క్యారెక్టర్ అంటే దేవరాజు వీళ్ళకి చెప్పారు కదా, వీళ్ళందరూ ఒక టీము, జగద్బాబు గారి టీం అన్నట్టు.
సో మీరు కూడా అందులో భాగంగానే ఉంటారు, వాళ్ళతో పాటు వాళ్ళకి సపోర్టింగ్ గాను వాళ్ళతో పాటు ఇంకా ఓకే ఉంటుంది. జగపద గారి క్యారెక్టర్ ఏంటి అందులో? అది నాకు డీటెయిల్స్ తెలియదు, ఆయన కాంబినేషన్ లేదు. నేను మాకేంటంటే నేను కూడా పెద్ద సినిమా కాబట్టి వివరాలు దొరికిపోము. వాళ్ళు కూడా కథ కథ గురించి మామూలుగా ఆయన పాత్ర ఏంటి ఈయన పాత్ర ఏంటి కూడా మేము నేను ఓకే మేమంటే నేను అడిగేది ఉండదండి. మనకి పెద్ద సినిమా మంచి అవకాశం, పెద్ద దర్శకుడు అంటే వాళ్ళు గ్యాంగ్స్టర్లా కనిపిస్తారా దేవరాజు బాబీ సింహయ్య వీళ్ళు, లేకపోతే వాళ్ళు కూడా ఏదన్నా ఇట్లా ప్రభుత్వంలో భాగంగానో, లేకపోతే ప్రభుత్వం కాదు కానీ ప్రైవేట్ వ్యక్తిలా ఉంటుంది. ఓకే, డైలాగ్ పరంగా అర్థమైంది వాళ్ళు ఒక ఒక ఏరియాకి అధిపతులుగా ఉండే పరిస్థితి ఉంది. ఒక మాఫియా టైప్ అయినా గ్యాంగ్స్టర్ లాంటిది, గ్యాంగ్స్టర్ టైప్ ఉంటుంది. ఓకే, మీరు వాళ్ళకి సపోర్టింగ్ సపోర్ట్ చేసే కేంద్రం నుంచి అక్కడి నుంచి ఢిల్లీ నుంచి సపోర్ట్ చేసే క్యారెక్టర్ మీద బాగుంది. సో కాకపోతే మీరు అన్నట్టు ప్రభాస్ సినిమాలో అవకాశం వచ్చింది అంటే అవకాశం అనకూడదులే కానీ ఏ సినిమాలో చేసినా నాగ మహేష్ సో బాగా చేస్తా ఈయన ఎవరో కానీ బాగా చేస్తున్నాడని మొదటి నుంచి ఆ పేరైతే మీకు వచ్చింది. కాకపోతే ఎందుకు ఇంత మీరు లేట్గా సినిమాల్లోకి ఎంట్రీ అవ్వడానికి కారణం ఏంటి? అదివరకు ఏంటంటే మీరు ఆల్రెడీ రంగస్థలం మీద చేశారు కదా. నేను అంటే నేను యాక్చువల్గా 90స్లోనే సినిమా ట్రై చేశాను. నేను 90స్లోనే ట్రై చేశాను, కొన్ని సినిమాలు చేశాను. అప్పుడు రక్షణ మెకానిక్ అల్లుడు చిరంజీవి గారిది, రక్షణ నాగార్జున గారిది, ధర్మక్షేత్రం బాలయ్య గారిది, కొండపల్లి రాజా వెంకటేష్ గారిది. అవునా? కృష్ణుడు గారి పెట్టడం ఒక 10 సినిమాలు చేశాను. 10 సినిమాలు కూడా పెద్ద సినిమాలే. ఓకే, అప్పుడు పెద్ద సినిమా ట్రై చేస్తాను, చిన్న సినిమాకి ఎప్పుడు ట్రై చేసుకోండి కాదు. ఓకే, కానీ స్కోప్ ఉండదని ఫీలింగ్ నాకు. ఓకే, అవన్నీ కూడా మంచి హిట్స్ అవి. నాగార్జున గారిది అయితే ప్రెసిడెంట్ గారు పెళ్ళాం, రక్షణ, వారసుడు, 3 సినిమా వరుసలు చేశా. అవునా? అంటే చిన్న చిన్న ఒక్కొక్క సీన్సే, అంతే డైలాగ్ పరంగా డైలాగ్ ఉండేవి మళ్ళీ. ఓకే, అట్లా చిరంజీవి గారితో ముఠా మెసేజ్ చేశాను. మెకానికల్లో సత్యనారాయణ గారు శారద కాంబినేషన్లో లాయర్గా చేశాను అప్పుడే. ఓకే, ఆ రోజులోనే. ఓకే, ముగ్గురు మనగాళ్ళు కమిట్ అయ్యి కొన్ని సీన్ చేసి తర్వాత వేరే కారణాల వల్ల, కుటుంబ కారణాల వల్ల నేను మా అన్నయ్య గారు ఆరోగ్యం బాగోపోవటం, నేను వెనక్కి వెళ్ళిపోవాల్సి రావటం సినిమాని వదిలిపెట్టేశాను. ఓకే, చిరంజీవి గారు ఫస్ట్ ఇన్నింగ్స్ లో కూడా లాస్ట్ మూవీ చిరంజీవి గారితో కమిట్ అయిన సినిమానే. అవునా? అప్పుడు ఓ సీన్ లో నా భుజంలో చేసుకుని చిరంజీవి గారు, మేము ఆ నగ్మా టీం వస్తుంటే అంటే ట్రైనింగ్ ఐపీఎస్లో ఉన్నాము, సీన్స్ అవి వాళ్ళు టీచ్ చేసే సీన్స్లో నా భుజాల మీద చేసుకుని చిరంజీవి గారు ఉంటాం. ఓకే, యాక్షన్ చెప్పగా చిరంజీవి గారు ఇటు తిరుగుతాడు, నేను వెనక నేను తిరుగుతాను, 4 అటాకు అప్పుడు చేశాము. మళ్ళీ రీఎంట్రీ చిరంజీవి గారు దయతోటి మళ్ళీ ఖైదీ నెంబర్ 150లో. ఓ, అంటే ఇప్పుడు అంతకుముందే మీకు చిరంజీవి గారితో మంచి పరిచయం ఉంది. ఓకే, అప్పుడు పరిచయం ఉంది. తర్వాత నేను ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టేటప్పుడు నేను ఒక ఆయన అభిమానిగా ఆయనతో పాటు ఆ పార్టీ కార్యక్రమాల్లో ఉండటం, నేను పర్సనల్గా కూడా తెలుసుకోవటం ఆయన. ఓకే, నేను అయితే బట్ ఎప్పుడు నేను మీతో ఎక్కడసే యాక్ట్ చేశానని నేను చెప్పలా, ఆయన గుర్తుండదు అనుకుంటాను నేను. ఓకే, నేను ఆయనకైతే ఇప్పుడు నేను ఓపెన్ చేసి చెప్పలా. సో ఆల్రెడీ మీతో అంటే నేను మళ్ళీ రీఎంట్రీ అవ్వాలని కానీ మళ్ళీ రాజకీయాలు పెట్టి సినిమాకి వెళ్తాడని నాకు తెలియదు కదా అప్పుడు. అట్లా 5-6 ఏళ్ళ పాటు నేను పార్టీ కార్యక్రమాల్లో కొంచెం చురుకుగా ఉన్నాను. అప్పుడు బాబు దగ్గర పరిచయం అయ్యా నేను. ఓకే, ఆయన తర్వాత మళ్ళీ ఆయన సినిమాకి వచ్చిన తర్వాత ఒక సీన్లో ఈ సినిమాలో నేను కనిపించాలి, ఆయన పక్కన ఫ్రేమ్లో ఉండాలని వచ్చిన ఆశతో వెళ్ళి అడిగా. ఆయన అడిగారు? ఆయన అడిగా డైరెక్ట్ చిరంజీవి గారిని వెళ్ళి, అన్నయ్య ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నాను, సినిమాలో చిన్న వేషం ఇవ్వండి, మీ పక్కన అలా ఒక అప్పుడు కూడా ఇదివరకు మీతో కలిసి చేశాననే సంగతి ఇప్పుడు చెప్పలేదు సార్ నేను. ఇప్పటికీ తెలియదు ఆయన. ఆయన ఎప్పుడన్నా ఇది మహేష్ లా ఉన్నాడు అని అనుకుంటే తప్ప, ఆ సీన్ చూసుకొని ఆ సీన్ చూసినప్పుడు ఎప్పుడన్నా, ఇప్పుడు మెకానిక్ అల్లుడు చూసారనుకోండి, సత్యనారాయణ గారు శారద కాంబినేషన్లో చేశారు లాయర్గా డైలాగ్ వేషం, ఇక్కడ శారదలో చూసాం అప్పుడు. ఓకే, మహేష్ కదా అని అప్పుడు అట్ట ఆశ్చర్యపోవాలని తప్ప, నా నోటితో నేను నేను మనం మీతో కలిసి సినిమా చేసా సార్, నేను ఒకప్పుడు ప్రయత్నం చేసా సార్ అని ఎప్పుడు చెప్పలా. ఓకే, ఇప్పుడు చెప్పలా. ఇట్లా అడగటం ఆయన ఏమో అద్భుతమైన అవకాశాన్ని నాకు, అక్షయ పాత్ర లాంటి చిన్న పాత్ర ఇవ్వటం మరి అది చాలా గొప్ప విషయం, చాలా చాలా గొప్ప విషయం. అది ఓ డివైన్ మూమెంట్స్ అనుకుంటా నేను. చిరంజీవి ఆయన్ని షర్ట్ పట్టుకుని మడిపెట్టి గడటం, స్టేషన్లో హెరాస్ చేయటం, అట్లా ఆ సన్నివేశం అంత గొప్పది కాబట్టి
దాంట్లో నటించినందుకు నాకు అంత గొప్ప పేరు రావటం అటెన్షన్ పడింది చాలా. ఎంత అటెన్షన్ పడిందంటే సుకుమార్ గారు కూడా ఎవడీడు తెలుగు కూడా తమిళ కూడా మలయాళం కూడా నమ్మకం అట్లా ఉంది దగ్గరకు ఉన్నాడు మంచిది అట్లా ఉన్నాడు ఎవడరాడు దురపోతున్నాడు ఇటు ఇటు వెయిట్ ఉన్నాడు ఆ చిరంజీవి గారు అంటే అసలు అతను భయం లేకుండా ఉన్నాడు అని ఈయన అనటం అడవడం తెలుగు కొత్త యాక్టర్ అయితే తెలుగు అయితే కొంచెం భయపడుతూ పరిచయం లేకపోతే నాకు ఉంటుంది. సో ఆయనతో లాంగ్ జర్నీ చేశాం కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫేస్ టు ఫేస్ కలిసి మాట్లాడే సందర్భాలు వచ్చినాయి కాబట్టి నాకు ఆయన దగ్గర అసలు నేను భయపడాల్సిన పరిస్థితి లేకుండా ఉండిపోయింది. అదే నన్ను డైరెక్ట్గా నన్ను తీసుకుని నన్ను ఏదో పర్సనాలిటీ సరిపోయిందని ఆ సీన్ చేయమంటే నేను కిందిపోయేదాకా డెంగ్యూ వ్యాధి వచ్చిన వాళ్ళకు ఉణుగుతూ ఉండేవాడిని. అలా ఆయనతో పరిచయం ఉండటం అదొక భాగ్యం ఏందండి. నేను అడిగింది చిన్న వేషం అసలు నేను అంత అసలు అంత గొప్ప వేషం ఆయన ఆఫర్ చేస్తారని కూడా నేను ఊహించలా. అంటే అడిగిన మధుర క్షణాలు గొప్ప క్షణాలు డివైన్ మూమెంట్స్ ఆయనే సజెస్ట్ చేశారు. ఈ క్యారెక్టర్ చిరంజీవి గారే వినాయక్ గారితో ఫిక్స్ చేయటం ఫిక్స్ చేయమంటాం మహేష్కి ఇవ్వండి మహేష్కి ఇవ్వు చేస్తాడు అతను ఫైర్ ఉంది అతని దగ్గర. ఇంకా గొప్ప అండి నేను విన్నది ఏంటంటే అంటే అప్పుడు దాకా మీరు స్టేజ్ ఆర్టిస్ట్ అనే విషయం అసలు ఎప్పుడు నేను నటుండే విషయం చెప్పలే నేను నేను రైటర్గా తెలుసు ఆయనకి చిరంజీవి గారికి ఇప్పుడు పార్టీ కావాల్సిన కంటెంట్స్ ఏమైనా రాసిచ్చేవాడిని అవునా అప్పుడు అట్లా నేను రైటర్ గానీ నేను సో అప్పుడు అంటే సాహిత్యంలో ప్రవేశం ఉంది కథలు రాస్తా ఉంది కథ రాసేవాడిని